మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటున్నారా? కాన్ లైఫ్ కెమికల్ తో ఇది సాధ్యం. ఈ నెంబర్ ను సంప్రదించండి. రెండు వేల 2014 నుంచి 2019 ఇలాంటి పార్కులు నిల్వలు నిలగట్టాము. 100 పైగా ఎన్ని 100 పైగా గట్టి చెప్పాలా? 100కి పైగా. తెలుగుదేశం ప్రభుత్వం 2014 వచ్చేటప్పటికి నెల్లూరులో కేవలం 2 పార్కులు మాత్రమే ఉన్నాయి. 2 అంటే 2. మిగతా స్థలాలన్నిట్లో పందులు తుళ్లాడుతున్నాయి. ఇవన్నీ ఇక్కడ లేఅవుట్లు వేసేటప్పుడు ప్రభుత్వానికి మున్సిపాలిటీకి ల్యాండ్ వదిలేయాల. ఎవరైనా లేఅవుట్ వేసేటప్పుడు, పెద్ద పెద్ద లేఅవుట్లు వేసేటప్పుడు, నగరాలలో పెద్ద పెద్ద లేఅవుట్లు వేసేటప్పుడు పార్కులకి కొంత స్థలాలు వదిలేయాల. అలా వదిలేసే స్థలం నేను మంత్రిగా వచ్చేటప్పటికి 2014 2 అంటే 2 పార్కులు మాత్రమే ఉన్నాయి. మిగతా ల్యాండ్స్ని కబ్జా చేస్తూ వచ్చారు. ఆ రోజు అధికారులు చెప్పాను, నెల్లూరులో ఇన్ని పార్క్ స్థలాలు ఉన్నాయి, బయటికి తిండి అన్ని శాంక్షన్ చేస్తానన్నా. అన్ని శాంక్షన్ చేశాను. నాకు 60 రోజుల్లో పూర్తి చేయాలన్నా. టెండర్ అయిన తర్వాత 60 రోజుల్లో పూర్తి చేయాలన్నా. అన్ని పూర్తి చేశారు. జిమ్ ఎక్విప్మెంట్ పెట్టాలన్నా ఎవరు ఊహించిన విధంగా అన్ని పార్కుల్లో జిమ్ ఎక్విప్మెంట్ పెట్టారు. ఇవి నన్ను ఎవరు అడగల. మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాను, ఇలా పార్కులు చేయమని ఎవరు అడగలేదు. నాకైనా నేను చేశా. ఎన్ టు ఎన్ రోడ్లు ఆ చివరి నుంచి ఈ చివరి దాకా రోడ్డు మొత్తం పూర్తిగా నెల్లూరులో 710 కోట్ల రూపాయలు పెట్టి రోడ్లు వేయించారు. 710 కోట్ల రూపాయలు పెట్టి తెలుగుదేశం ప్రభుత్వం వేసాం. ఒక నిమిషం మాట్లాడుదామా బాబు. ఎవరు కూడా నన్ను ఎన్ టు ఎన్ రోడ్లు ఏమిలా, అసలు ఎన్ టు ఎన్ అనే రోడ్డు కాన్సెప్ట్ లేదు. ఒకప్పుడు ఎలా ఉండేదంటే రోడ్డు 40 అడుగులు ఉంటే ఒక 25 అడుగులు రోడ్లు వేసేవాడు, అటుపక్క 7.5 అడుగు ఇటుపక్క 7.5 అడుగు వదిలేసేవాడు. 2 కార్లు ఆ రోడ్లో వస్తే ఒక కారు రోడ్డు నుంచి కొద్దిగా పక్క దిగాల మట్టి రోడ్డు మీదకి. ఆ చక్రాలకు మట్టి అంటుకునేది, అది మళ్ళీ రోడ్డు పైకి వచ్చేది. ఆ చక్రాలు బట్టి రోడ్డు మీద వదిలేసేది. వెనకాల వచ్చే వెహికల్స్ ఆ మట్టిని తొక్కి దుమ్ములు వేసేది. కాబట్టి దుమ్ములు లేని నగరంగా ఉండాలంటే ఆ చివరి నుంచి ఈ చివరి దాకా ఉండాలని అధికారులకు ఆదేశించి ఆ రోడ్డు వెడల్పు 40 అడుగులు అయితే 40 అడుగులు, 50 అడుగులు 50 అడుగులు, 60 అడుగులు 60 అడుగులు, 80 అడుగులు 80 అడుగులు చేయమన్నా. నన్ను ఎవరు అడగలే అలా ఏమని, నేనే వేసా. ఎవరు అడగలేదండి. దోమల లేని నగరం చేయాలని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 550 కోట్లతో ఇచ్చా. 550 కోట్లతో ఈరోజు నెల్లూరు నగరం మొత్తం 54 డివిజన్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేస్తుంది. చిన్న పని ఆగిపోయింది, చిన్న పని. మీ ఇంటి నుంచి వచ్చే బాత్రూమ్ వాటర్, టాయిలెట్ వాటర్, వంటగదిలో వాటర్ దానికి కనెక్షన్ అంతే. కనెక్షన్ ఇస్తే ఆ నీళ్ళన్నీ భూమి లోపల వెళ్ళిపోతాయి ఎక్కడికో పొలాల్లోకి. ఆ సైడ్ కాలంలో ఉండవు దానికి నీళ్ళ నుంచి కనెక్షన్. ఇటు చిన్న పని, అది కూడా ఆపేశారు. బహుశా నీళ్ళు చేయాలనే 50 ఉండరు. ఇవన్నీ కూడా ఎవరు అడగలేదు. ఎవరు కూడా నన్ను అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయమని అడగల. అదేవిధంగా తాగటానికి నీళ్ళు, మనిషికి సగం జబ్బులు వచ్చేది 2 కారణాలు, మనం తినే తిండి, తాగే నీరు. అందుకనే పరిశుభ్రమైన నీరుంటే వచ్చే జబ్బులు సగం తగ్గుతాయని, తగ్గించాలనే ఉద్దేశంతో ఆ రోజు అధికారులు అడిగాను. పన్నది పక్కనుంది కానీ ఎండాకాలం నీళ్ళకి సఫలవుతున్నారు, బురద నీళ్ళు వస్తున్నాయి, నలగ నీళ్ళు వస్తున్నాయి, అవి పోవటానికి మార్గం చెప్పంటే వాళ్ళు ఒకటే చెప్పారు, సార్ ఎండాకాలం పన్నెండులో నీళ్ళు కిందకి వెళ్తాయి, అది డ్రా చేయడంలో బురద నీళ్ళు వస్తున్నాయి. అలా కాకుండా స్వచ్ఛమైన నీళ్లు మీ నెల్లూరు ప్రజలకు ఇవ్వాలంటే సంఘం బ్యారేజ్ నుంచి లైన్ వేయాలన్నారు. ఎందుకనంటే సంఘం బ్యారేజ్లో 365 రోజులు చక్కటి నీళ్ళు ఉంటాయి. ఎంత ప్రాజెక్ట్ అంటే 550 కోట్లు అన్నారు. 550 కోట్లు శాంక్షన్ చేశాను. బ్రహ్మాండంగా సంఘం బ్యారేజ్ 37 కిలోమీటర్ల లైన్ వేసి నెల్లూరు మొత్తం లైన్ వేసాము. వాటిని కూడా ఇంటికి కనెక్షన్ ఇవ్వాలా? మీ బ్లూ లైన్స్ అని మీ ఇంటి దాకా వచ్చి ఉన్నాయి, వాటికి కనెక్షన్ ఇవ్వాలా?
మేము మంత్రిగా ఉన్నప్పుడు 3 వార్డులకు కనెక్షన్ ఇచ్చాము, మిగతా వార్డులన్నీ ఆగిపోయినాయి. ఇంతలోకి గవర్నమెంట్ పోయింది, చిన్న పని. అది కూడా ఎవరు అడగలేదండి, సంఘం బ్యారేజ్ నుంచి వాటర్లో ఏందేమో ఎవరు అడగల. ఇలా అనేక కార్యక్రమాలు నెల్లూరు చేశాం. అన్నా క్యాంటీన్స్, 7 అన్నా క్యాంటీన్స్ పెట్టించారు. ఉదయాన్నే పేదలు, నిరుపేదలు వర్క్కి పోయేటప్పుడు ఇంట్లో వండట్టుకొని అది తీసుకోపోవటం ఇబ్బంది అవుతుందని చక్కగా అన్నా క్యాంటీన్ 5 రూపాయలకే పెట్టాం. ఈ రాష్ట్రంలో 2,25,000 మంది భోంచేస్తున్నారు ఈరోజు. అట్లాంటి అన్నా క్యాంటీన్స్ని మూసేశాడు జగన్మోహన్ రెడ్డి, అది మరీ దారుణం. పక్క రాష్ట్రంలో అమ్మ క్యాంటీన్స్ ఉన్నాయి తమిళనాడులో. స్టాలిన్ వస్తాడు మీరా బ్రహ్మాండంగా కంటిన్యూ చేస్తున్నారు. కర్ణాటకలో ఇందిరా క్యాంటీన్స్ ఉన్నాయి, ఏ ప్రభుత్వం వచ్చినా కంటిన్యూ చేస్తుంది. కానీ ఈ రాష్ట్రంలో అన్నా క్యాంటీన్స్ మూసేస్తుంది వైఎస్ఆర్ ప్రభుత్వం. ఇలా అనేకవి. ఏసీ బస్ స్టాండ్లు పెట్టమని ఎవరు అడగల, నెల్లూరులో కారు పెట్టించాను. ఇవన్నీ చేయడానికి కారణం ఏంటంటే ఒకటే నేను చెప్తున్నాను, నేను అమరావతి రాజధానికి మంత్రిగా ఉన్నా. అమరావతి రాజధాని డెవలప్ చేయడానికి అనేక దేశ విదేశాలు తిరిగాయి, చైనా, జపాన్, రష్యా, అదేవిధంగా అష్కాబాద్, ఇలా అనేక దేశ విదేశాలు తిరిగాయి. అక్కడ మున్సిపాలిటీస్ చూసా, అక్కడ పార్కులు చూసా, అక్కడ మెట్రో సిటీస్ ఎలా చేశారు చూసా. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబుని అడిగాను, సార్ అనేక దేశ విదేశాల్లో మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్ చూశాను, బ్రహ్మాండంగా డెవలప్ చేశారు, నాకు నెల్లూరుకి మోడల్గా చేస్తా, నాకు ఫండ్స్ సోషల్ ఫండ్ ఇవ్వమంటే 5,260 కోట్లు ఇచ్చారు యాక్చువల్గా ముఖ్యమంత్రిగా. దాంతో నెల్లూరులో అనేకమైన చేశాను, ఇవన్నీ కూడా నన్ను ఎవరు అడగలేదండి. పేదల నిరుపేదలకి చక్కటి ఇల్లు ఉండాలని 43,000 ఇళ్ళు శాంక్షన్ చేశారు. అన్ని ఇళ్ళు శాంక్షన్ చేయమని ఎవరు అడగల. ఆ రోజు అధికారులు అడిగాను, నెల్లూరులో పేదల నిరుపేదలకి ఎంతమందికి ఇల్లు కావాలంటే 43,000 ఇళ్ళు కావాలన్నారు. వెంటనే అధికారులు శాంక్షన్ చేశాను. ఈ రాష్ట్రంలో 11,00,000 ఇళ్ళు శాంక్షన్ చేశాను మంత్రిగా. ఇల్లు నిర్మించే శాఖ కూడా ఆ రోజు ముఖ్యమంత్రి నాకు ఇచ్చారు. ఈ విధంగా చేయడానికి కారణం మీ అందరికీ చెప్తున్నాను, 2014లో నేను ఎక్కడా కంటెస్ట్ చేయలా, ఈ రాష్ట్రంలో ఎక్కడా కంటెస్ట్ చేయలా. నేను తెలుగుదేశం పార్టీకి 20 ఏళ్ళు సేవ చేస్తున్నాను. 2014లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 జిల్లాలకి నన్ను ఇన్ఛార్జ్గా ఆ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబుని అపాయింట్ చేశారు. 4 నెలలు అక్కడ వచ్చేసాను. 34 సీట్లు ఉంటే అందులో 25 తెలుగుదేశం పార్టీ గెలుచుకున్నది. ఎలక్షన్ అయిన తర్వాత రిజల్ట్స్ వచ్చే ముందు ఆ రోజు పార్టీ అధినేత, ఆ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబుని అడిగారు క్యాబినెట్లోకి వస్తామని, రమ్మని ఆహ్వానించారు. ఇలాంటి విద్యావంతులు రావాలని ఆహ్వానించడం ఆ రోజు అమరావతి రాజధాని కట్టే బాధ్యత నాకు ఇచ్చారు, ఇల్లు కట్టే బాధ్యత నాకు ఇచ్చారు, మున్సిపల్ శాఖ బాధ్యత నాకు ఇచ్చారు, స్వచ్ఛాంధ్ర బాధ్యత నాకు ఇచ్చారు, అన్నా క్యాంటీన్స్ బాధ్యత నాకు ఇచ్చారు, అనేక పోర్ట్ఫోలియోలు ఇచ్చారు. అయితే రాష్ట్రంలో 114 మున్సిపాలిటీలు చేశారు. కానీ నేను పుట్టి పెరిగింది నెల్లూరులో, పుట్టి పెరిగింది నెల్లూరు గడ్డ మీద. ఒక పేద కుటుంబంలో పుట్టా. మా నాన్నగారు ఒక ప్రైవేట్ బస్ కండక్టర్, ఆయన చదువుకునేది 8వ తరగతి. మా అమ్మగారు 7వ తరగతి చదవాల, అయితే నన్ను చక్కగా చదివించారు, చక్కగా చదివా. ఈరోజు భారతదేశంలో 28 రాష్ట్రాల్లో నారాయణ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. 600,000 మంది విద్యార్థులు ఈరోజు ఇన్స్టిట్యూషన్లో చదువుతున్నారు. 50,000 మంది ఎంప్లాయీస్, అంటే 50,000 మంది ఎంప్లాయీస్ ఈరోజు 1వ తేదీ జీతం తీసుకుంటూ నారాయణ ఇన్స్టిట్యూషన్లో వర్క్ చేస్తున్నారు. అంటే 50,000 కుటుంబాలు ఈరోజు నారాయణ ఇన్స్టిట్యూషన్లో బతుకుతున్నాయి. ఇలా ఒక పేద కుటుంబంలో పుట్టి ఈ భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో ఇన్స్టిట్యూషన్స్ డెవలప్ చేసి ఈ రాష్ట్రానికి ఒక మంత్రి, అంతేకాకుండా అమరావతి రాజధాని కట్టే శాఖ నాకు ఆ రోజు ముఖ్యమంత్రి ఇచ్చారు. మున్సిపల్ శాఖ అనేక శాఖలు చేస్తున్నాను. నేను పుట్టిన గడ్డకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రిని అడిగాను, నెల్లూరుని ఒక మోడల్ సిటీగా చేస్తాను, నాకు స్పెషల్ ఫండ్స్ ఇవ్వమంటే 5,260 కోట్లు ఇచ్చారు. నన్ను ఎవరు అడగలేదు, నెక్లెస్ రోడ్ చేయమని ఎవరు అడగల, ఎవరికి ఆలోచన కూడా లేదు. హైదరాబాద్ నగరంలో నెక్లెస్ రోడ్ ఉంది, మనకు స్వర్ణాల చెరువు ఉంది, మన స్వర్ణాల చెరువుకి ఎందుకు చేసుకోకూడదని నేను నెక్లెస్ రోడ్ని తీసుకొచ్చాను. ఫస్ట్ ఫేజ్ అయింది, ఇంకా 2 ఫేజ్లు వర్క్ చేయాలి. అది పూర్తయితే హైదరాబాద్ మహానగరంలో
నెక్లెస్ రోడ్ ఎలా ఉందో అదే విధంగా ఇక్కడ తయారవుతుంది. బారాసాయి దర్గా 400 సంవత్సరాలు చరిత్రగా దర్గా ఎవ్వరు ఏమి చేయలే. అక్కడే లారీలు కడుక్కునేవాళ్ళు, అక్కడే యూరిన్, అక్కడే టాయిలెట్. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా చేసాం. 2014లో 400,000 మంది రొట్టెల పండుగకు వస్తే 2019కి 20,00,000 మంది అక్కడికి వచ్చారు. ప్రభుత్వం రాగానే నా ఫస్ట్ టార్గెట్ ఆ పేదలకి ఆ 43,000 ఏమిటో, అవసరమైతే ఇంకొక 10,000 అయినా 20,000 అయినా శాంక్షన్ చేయించాలని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అంత ఇల్లు కట్టడానికి కూడా ఒక కారణం ఉంది. నెల్లూరులోని హరినాథపురంలో పుట్టి పెరిగా, నేను ఒక పేద గుడిసెలో పెరిగా. ఎంఎస్సీ దాకా చదివింది ఒక తాటాకల గుడిసెలో, ట్యూషన్ స్టార్ట్ చేసింది తాటాకల గుడిసెలో. నా దగ్గర ఫస్ట్ స్టూడెంట్ ఆనం రమణారెడ్డి, మీరందరూ సోషల్ మీడియాలో చూస్తుంటారు. ఆనం రమణారెడ్డి ఫస్ట్ స్టూడెంట్, వాళ్ళందరికీ చదువు చెప్పింది తాటాకల గుడి సరణాపురంలో. తర్వాత రేకులు, తర్వాత బిల్డింగ్లు, కష్టంతో ఈరోజు భారతదేశం మొత్తం ఇదిగా. సో ఒక పేద పుట్టుకలో పుట్టి ఒక తాటాకల గుడిసెలో పెరిగాను, నాకు తెలుసా బాధ. వర్షం వచ్చినప్పుడు వర్షాకాలం పైన నుంచి నీళ్లు కారుతుంటే పళ్ళాల్లో నీరు పట్టి బయట వేసిన రోజులు ఉన్నాయి. అందుకనే ఏ పేదవాడు కూడా అటువంటిది అనుభవించకూడదని శీర్వాల్ టెక్నాలజీతో ఇల్లు కట్టాను. ఇలా ఈరోజు నెల్లూరు నగరానికి మీ ఎవరిని ఓటు అడగకుండా నేను సేవ చేశాను. సాధారణంగా ఒక కార్పొరేటర్ ఒక దగ్గర కంటెస్టెన్స్ గెలిస్తే ఆ కార్పొరేటర్ బాధ్యత ఆ వార్డులో ప్రజా సమస్యలు. అదేవిధంగా ఒక ఎమ్మెల్యేగా ఒక కాన్స్టిట్యూన్సీలో కంటెస్ట్ చేసి గెలిస్తే ప్రజలు ఓటు అడిగి ఆ కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రజల యొక్క ప్రజా సమస్యలు ఆ ఎమ్మెల్యే యొక్క బాధ్యత. ఈరోజు నేను డైరెక్ట్గా కంటెస్ట్ చేస్తున్నాను. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు. ఆయన కూడా రాజకీయాలకి నాలాగానే వచ్చారు. మేము డబ్బు కోసం రాలేదండి ఇద్దరం. ఆయనకైతే దేశ విదేశాల్లో ఉన్న వ్యాపారాలు. డబ్బు కోసం అయితే ఇక్కడ రావలేదు. మా ఇన్స్టిట్యూషన్స్ చేసుకుంటే బ్రహ్మాండంగా డబ్బులు వస్తాయి. కేవలం ప్రజాసేవ చేయడానికి వచ్చాం. ఎడ్యుకేషన్లో ఎంతో సేవ చేశా. ఎడ్యుకేషన్లో చేయగలిగింది చదువు విషయంలోనే. అదే ఒక మంత్రి ఎమ్మెల్యే అయితే అనేక యాంగిల్లో సేవ చేయొచ్చని నేను వచ్చాను. పేదలకు ఇల్లు కట్టచ్చు, రోడ్లు వేయచ్చు, పార్కులు కట్టచ్చు, అన్నా క్యాంటీన్స్ కట్టచ్చు, ఇట్లా అనేకలు చేయొచ్చు అనే ఉద్దేశంతో వచ్చాను. అది చేతి చూపించా. కానీ ఆ రోజు నేను ఓటు అడగల. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఒకటే చెప్పారు, నేను వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎంతో సేవ చేశాను కానీ అక్కడ నాకు రికగ్నైజేషన్ లేదు, నన్ను ఎవరు రికగ్నైజ్ చేయటలా, అవమానిస్తున్నారు, నాకు గౌరవం కావాలా, నాకు డబ్బు అవసరం లేదు నారాయణ, తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు నీకు గౌరవిస్తున్నారు, ఆయన తిరిగి పోవాలంటే నీకు ఇంటర్వ్యూ అవసరం కాదు, డైరెక్ట్గా వెళ్తావు. నువ్వు చక్కగా నెల్లూరు డెవలప్ చేసి నెల్లూరు ప్రజల గుండెల్లో నిలిచిపోయావు. నేను కూడా ఒక ఎంపీగా కంటెస్ట్ చేసి తెలుగుదేశం పార్టీలో గెలిచి ఒక ఎంపీగా ఆ యొక్క నెల్లూరు పార్లమెంటుకి నీలాగా సేవ చేసి ప్రజల గుండెల్లో ఉండాలని అందుకే నేను వస్తున్నానన్నారు. వెంటనే చంద్రబాబు నాయుడు జరిగే సమయం ఆయన వెంటనే జాయిన్ అయ్యారు. ఈరోజు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు. మీ అందరిని ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, ఏ రాష్ట్రం అయినా ఏ నగరం అయినా డెవలప్ కావాలంటే రాష్ట్రం నుంచి కొంత ఫండ్స్ వస్తుంటాయి, కేంద్రం నుంచి ఫండ్స్ వస్తుంటాయి. ఆయన ఎంపీగా గెలిపిస్తే కేంద్రం నుంచి ఆయన షేర్ తీసుకొస్తారు. ఎమ్మెల్యేగా నన్ను గెలిపిస్తే రాష్ట్రాన్ని తీసుకొస్తాం. ఖచ్చితంగా ఈ యొక్క నెల్లూరు నగరాన్ని భారతదేశంలో 1 నగరంగా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ మీ అమూల్యమైన ఓటుని మా ఇద్దరి కేసు గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.